బసిడి ధర పరుగులు పెట్టింది, బంగారం ధర జిగేల్మంది. గత కొన్ని రోజులుగా పడిపోతూ వచ్చిన గోల్డ్ రేట్ తాజాగా మరోమారు పైకి కదిలింది. బంగారం ధర పెరుగుదలతో కొనుగోలు చేసే వారికి బ్యాడ్ న్యూస్ కానే చెప్పుకోవచ్చు. దేశీయంగా 10 గ్రాముల బంగారంపై 300 వరకు పెరగగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం నిలకడగానే ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు పరిశీలించినట్లయితే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,250 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ వచ్చి 50,340 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 46,150 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,150 రూపాయల వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర 44,100 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48,110 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం తులం ధర 44,550 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48,600 రూపాయలుగా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం తులం ధర 44,100 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48,110 రూపాయలుగా ఉంది. విజయవాడ విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం తులం ధర 44,100 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 48,110 రూపాయల వద్ద కొనసాగుతోంది. బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. వెండి ధరల్లో కూడా ప్రతిరోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దేశీయంగా పరిశీలిస్తే కిలో వెండిపై స్వల్పంగా 100 నుంచి 150 వరకు పెరిగింది. అయితే హైదరాబాద్లో మాత్రం 400 వరకు పెరిగింది. ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ధరలు ఉన్నాయి. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో కిలో వెండి ధర 67,900 రూపాయలుగా ఉంది. చెన్నైలో 73,400 రూపాయలుగా ఉంది. ముంబైలో వెండి కిలో ధర 67,900 రూపాయలకు చేరింది. బెంగళూరులో కిలో వెండి ధర 67,900 రూపాయలుగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్లో కిలో వెండి ధర 73,400 రూపాయలుగా ఉంది. విశాఖ విజయవాడలోనూ కిలో వెండి ధర 73,400 రూపాయలుగానే పలుకుతోంది. ప్రతి వార్త ఎక్స్క్లూజివ్ శుభ ప్రైమ్ టైం మండే టు సాటర్డే 8 PM. నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.